యా ఇవాళ హరం హర. సార్ రండి సార్. సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి చాలా ప్యాషన్తో వచ్చిన వ్యక్తి, ఫ్యామిలీతో. నాకు లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ కలిశారు. నిజంగా ఎంత ప్యాషన్ అంటే డబ్బులు వస్తాయా రావా అని చూడకుండా మంచి సినిమా తీయాలి సార్, మంచి సినిమా తీయాలి సార్ అని ఇండస్ట్రీలో తిరుగుతున్న వ్యక్తి. కానీ నిజంగా ట్రైలర్ చూసి షాక్ అయ్యాను, టీజర్ చూసి. ఏంటి సార్ మీరైనా తీశారు అసలు అనుకున్నాను. దాని తర్వాత ఈ సినిమా గురించి రీసెంట్గా 3-4 డేస్ నుంచి వింటుంటే నాకు మా ఫ్రెండ్స్ బన్నీవాసు, ధీరజ్, ఎస్కేన్ వీళ్ళందరూ కూడా చాలా బాగుందంట సినిమా, అందరూ చూశారని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సుధీర్ బాబు గారికి నాకు తెలిసి మళ్ళీ ఆయన ఎలాంటి సినిమా ద్వారా ఆడియన్స్ దగ్గరికి రావాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఖచ్చితంగా ఈ సినిమా అవుతుంది. డైరెక్టర్ యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్ అలాంటి సినిమాటోగ్రాఫర్ దొరికినందుకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంతే ఇలాంటి టీము ఎంత ప్యాషన్గా మ్యాంగ్ళూరులో రియలిస్టిక్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఇది ట్రైలర్ చూస్తుంటే ఎంత స్ట్రెంగ్త్ ఉందో అర్థమవుతుంది. ఈ జూన్ 14న థియేటర్స్కి వస్తుంది డెఫినెట్గా. ఇదే జూన్లో యాక్చువల్గా ప్రేమ కథ చిత్రం రిలీజ్ అయింది. సుధీర్ బాబు గారికి మామూలు సీజన్ కాదు ఇది. మాకు అప్పుడు బ్లాక్ బాస్టర్ ఇచ్చారు ఆయన. అట్లాగే ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ నాకు తెలిసి గట్టిగా కొడతారు, అందులో డౌట్ లేదు. దీనికి నిజంగా మీ అందరూ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ బ్యాక్ ఉండడం డెఫినెట్గా ఈ సినిమాని మాకు ప్రేమ కథ చిత్రం కూడా అప్పుడు మహేష్ బాబు గారు వచ్చి బ్లెస్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ అబ్బాయికి మీకు ఈ సినిమాతో మంచి ఇండస్ట్రీలో పాతుకు పోవాలని కోరుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సుమంత్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు, ఒక్క విషయము అంటే కెరియర్ బిగినింగ్లో మీరు సుధీర్ బాబు గారిని కలిశారు కదా, సో అప్పటికి ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పులు ఏంటి? ఏం లేదు, ఇప్పుడు సినిమాలో గెటప్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చారు, అప్పుడు కాస్ట్యూమ్ వేసుకు రాలా అంతే తేడా. ఓకే, అప్పుడు ఆ కాస్ట్యూమ్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అట్లాగే యంగ్గానే ఉంటారు. వాళ్ళ అబ్బాయిని చూస్తుంటే అర్థమవుతుంది. చిన్నోడిని యాక్చువల్గా నేను బలబల మొగడ వయసు సినిమాలో ఫస్ట్ ఇంట్రో చేశాను, నాని చిన్నప్పుడు క్యారెక్టరు. కానీ ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు చూస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న విజువల్స్ మహేష్ బాబు గారు లాగానే ఉన్నాడని అసలు మామూలుగా లేదు. అంటే మేనమామ పోలికలు వచ్చేసినాయని నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. వస్తాడు. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్